కూకట్పల్లి 121వ డివిజన్లో సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు. ఈ సందర్భంగా జూపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సోషల్ మీడియా పట్ల యువత ముందు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు తదితరులు పాల్గొన్నారు. జై కేటీఆర్ దాదాపు 4.5 సంవత్సరాలు దాటి మనం పనిచేస్తున్నాము. మొత్తం డివిజన్లో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఫండ్స్తో, ఆయన సహాయ సహకారాలతో మ్యాక్సిమం 98% దాకా వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, మన లైటింగ్ కానీ, ఇక్కడ వ్యక్తిగతంగా సమస్యలు కానీ అన్ని సమస్యలు తీర్చుకుంటూ పబ్లిక్ మధ్యనే వండుకుంటూ మనము దాదాపు 4 సంవత్సరాల 10 నెలల దాకా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్నాయని చెప్పి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు మూలకొస్తున్న ముస్లిం ఊడక లేచి నేను లీడర్ను, నాకు నేను ఏదో కావాలి, ఏదో కార్పొరేటర్ కావాలి, లేకుంటే ఏదో పదవి కావాలని ఆశిస్తున్నారు. ఇవన్నీ సమంజసం కాదు, పనిచేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఇద్దరు సెల్లింగ్ పేరు వస్తుంది, ఊరు పేరు వస్తుంది, ఇద్దరి సహాయ సహకారాలతో మనం ముందుకుపోతున్నాము, పోయి డెవలప్ చేసినాం. అట్లే టీఆర్ఎస్ పార్టీకి పెద్ద అసెట్ ఏంటంటే యూత్. యూత్ అంతా అట్రాక్షన్ అయిపోయి డెవలప్మెంట్. హైదరాబాద్లో ఈరోజు ఉన్న పరిస్థితి, ఇంతకుముందు యూత్ ఎక్కడో అమెరికా పోయి, యూకే పోయి, ఆస్ట్రేలియా పోయి ఏదో ఎంఏ చేసి అక్కడ జాబ్ చేసే పరిస్థితి ఉండే, ఇప్పుడు అట్లా లేదు. హైదరాబాద్లోనే పుష్కలంగా జాబులు, తెలంగాణలోనే పుష్కలంగా జాబులు, ఎక్కడ చూసినా జిల్లా లెవెల్లో కూడా ఐటీ హబ్బులు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు, మన సీఎం గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇట్లా యూత్కు ఉపాధి విషయంలో కానీ, హైదరాబాద్ విషయంలో చూస్తే ఉడక ఎంత డెవలప్మెంట్ అంటే, ఎక్కడ చూసినా అండర్ పాస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఫుట్పాత్లు, బాత్రూ, టాయిలెట్స్ ఎక్కడ చూసినా విపరీతంగా డెవలప్మెంట్ జరిగింది. అట్లే విలేజ్ లెవెల్లో, టౌన్ లెవెల్లో చూసుకున్న ఉడకంగా హరితారం అని, వాటర్ సోర్సెస్, సాగునీరు అని, తాగునీరు అని, కరెంటు విషయంలో కానీ, రైతులకు రైతు విషయంలో కానీ, అంత రైతు బంధు విషయంలో కానీ, అన్ని విషయాల్లో సీఎం గారు స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా, హరితారంగా, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే దశలో ఈరోజు యూత్ మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. కేటీఆర్ గారు అంటే చాలా అభిమానము. కేటీఆర్ అడుగుజాడల్లో నేను కానీ, మా యూత్ కానీ నడుస్తున్నాము. యూత్ బలంతో ముందుకుపోతున్నాము. ఈరోజు యూత్ కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి, మా ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి, సరే సోషల్ మీడియా డెవలప్ చేయాలి, మనము సోషల్ మీడియాను, మనం చేసే పనులన్నీ సోషల్ మీడియాలో మనం చూపించాలి పబ్లిక్ అనే ఉద్దేశంతో సోషల్ మీడియా డెవలప్ చేయాలన్నప్పుడు యూత్ ద్వారానే సోషల్ మీడియా బాగా వెళ్ళిపోతుంది కనుక యూత్ను పిలవడం జరిగింది. అందరూ సంతోషంగా, ఆకాంక్షతో వచ్చిర్రు, హ్యాపీగా ఉన్నారు. అంతా మొత్తం సోషల్ మీడియాను డెవలప్ చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది.